కలవడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన మన యాదమ్మరాజు శవంలా యాక్ట్ చేయాల్సి వచ్చిందంట. అది ఎందుకో తెలియాలంటే ఈ స్ట్రీట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదా మ్యాన్ యాదమ్మరాజు టీమ్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు నా పిల్లలు వస్తున్నారు సార్. ఐదు సంవత్సరాలతో వస్తున్నది కలుస్తున్నది. ఇంటి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. అందుకని పార్క్ లో చూసిన సార్. పార్క్ అయితే ఎవరు ఉండరు. ఉమా రాజు ఉన్నాడు సార్. మళ్ళీ రాజు. హాయ్ రాజు. లేక లేక కలిసిన ప్లీజ్. ఏమనుకోకు రాజు. ఫస్ట్ నీకు కొన్ని మాటలు చెప్పాలి రాజు. నాకు ముందు నువ్వు ఒక 10 కేజీలు తగ్గు రాజు. నేను 10 కేజీలా అంటే నువ్వు నా హార్ట్ లో ఉన్నావు కదా. నా హార్ట్ బరువు ఎక్కిపోతుంది రాజు. చాలా రోజుల తర్వాత కష్టం కదా. ఆ వద్దు జస్ట్ ఒక ముద్దు. ముద్దు ఎస్ సరేదా. రాజు దొరికినావు. ఏం కాదు రాజు. ఎందుకు వాడు 4 సార్లు విషయం నలుగురితోని ఇంట్లో చెప్తా చెప్తా అన్నాడు. ఒక్కసారి ఇట్లా చెప్పలేదు తెలుసా. ఈ పార్క్ లో పొంట అయితే కుదరదు. రేపు మా ఇంటికి వచ్చేసరి మా ఇంట్లో ఎవరు ఉండరు. వస్తా చూడు నాడు. అరే చుట్టాలందరు చెప్పిన చెప్పినా చెప్పినా ఏమేది మామ రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా చూస్తానా. నీ అవ్వా మనీ చచ్చిపోయాడు. రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా చూస్తావు. చుట్టాలకి ఫోన్ చేయి. హలో. ఆ మామ నాకెత్తమేందిరా. నువ్వు చుట్టానమే కదా. నీ అబ్బా మన చుట్టాలకి ఫోన్ చేయి. అవురా ముసల్లేది. తాత చచ్చిపోయిన బాధలు ఏడుందేమో. ముసల్లానా తాత చచ్చిపోయిండే. చచ్చిపోయిండా గాడు గట్టోడు. అబ్బో గాడు చచ్చిపోతాడా. చచ్చిపోయిండు నిజంగానే. మందిని నమ్ముతాడని గాడు రావాడు. గాడు రావాడు బిడ్డ. ఆకుందా నీ అక్క ముట్లో చెప్పితే ఆకు కావాలి నీకు. ఆను మొత్తం ఆకులు తోడుంది నోట్ల. మామా ఏమైంది మామా. రాత్రి చచ్చిపోయింది. ఏమైంది. అరే భాస్కర్ ఎంక్వైరీ కౌంటర్ ఒక బోర్డు పెట్టు. పడుచు నన్ను అడుగుతున్నాను. నేను నమ్మినట్టాన్ని పెద్ద మనిషి కాదు చెప్పాలి కదా. అప్పుడు నీ అప్ప ఇంత చెప్పేది వచ్చి నాకు ఏడుపడాలి. నేను పాడి నేర్పుతాను నాకు. మనము అట్లా పోయి చాయ్ చాయ్ తగ్గుద్దాం పని. మేడం నా గురించి అని రెడీ అయ్యి పండుకుంది. మేడం ఎంత నేను వస్తానని మాత్రం ఇంత రెడీ అయ్యి తెల్ల బట్టలు వేసుకుని వంటావే. బేబీ బేబీ ఆడుకోలే. ఉషయ్ నువ్వేంది ఇక్కడ. ఈడేవుడు మా తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత చచ్చిపోయినా. ఎవరు ఉండరని చెప్పిన వాళ్ళ ఇంట్లో. నీకు ఫోన్ చేస్తా స్విచ్ ఆఫ్ అత్త. చెల్లి చూసుకో చెల్లి చూసుకో. ఆయన నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్. నువ్వు వెళ్ళిపో. కాదే ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నారు అడికి వస్తున్నారు మీ వాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళీ ఇంట్లో ఏదైనా దాచిపెట్టే. మంచం కింద దాచు. మంచం కింద పట్టనే నేను వందీష్ మంచం కింద పెట్టు. ఎవత్రా ఇది. అబ్బా అరే పని మనిషిని మెయింటైన్ చెప్తారా మీరు. పని మనిషి కాదు నీ కూడలైతే. అది ఇది నా కూడలా. ఈ గుర్రం 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 ముక్కుది. సరే మొగం తెరిచిపోయితే పోతా. తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత మనిషి చస్తే ముఖం మారుతుంది అంటారు. మరి ఇంత మారుతుందా. ఆడు గంటకు రంగు మారుతాడు. ఊసరు వెళ్ళేవాడు. అమ్మా ఏడు ఒకరా రే. తాత చచ్చిపోయి. బిడ్డ ఆకుందా ఆకుందా. నీ అమ్మ బుధవారం చచ్చిపోతే ఆకు కావాలంటావు. కొడుకేడు బయట తిరుగుతాడు తాగుతున్నాడు. ఊరిగా చెప్పింది తాత రాజు తాత చచ్చిపోయినా చెప్పింది పిలువురి. ఊరి చెప్పింది తాత చచ్చిపోయినా అని చెప్పింది. సూపర్ ఇద్దరం కలిసిపోయి తాగుదామన్నాడు. లేపోయి లేవే నిజంగా చచ్చిపోయాడు రా అంటే
రాజా లేవు. అవు చచ్చిపోతే మనుషులు కనబడరా మామ? ఏమో నాకు కూడా తెలియదు. ఆకుండా ఒక్కరించి నేను తాత ఉందలు కొత్తా. ఇగో తాత వచ్చి. అరే నేను శవన్ గారు రాబాయ్. శవన్ కాదు నేను. అక్క నీ వల్ల నన్ను కాలు దాన్ని పెళ్లి చేసుకుందామని వచ్చిన అది ఇంట్లో ఎవరు లేదని చెప్పి నన్ను ఇట్లా బుక్ చేస్తాను. రమేష్ ఆ సురేష్ కాదు సురేష్ నా పేరు రాజు. తాతని ఆ రూమ్ లో వేసేసిన చాలా బాగుంది. సైరామ్ కి మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో. రాజు అండ్ సదాం చాలా మంచిగా తీసుకొచ్చారు. ఒక కాన్సెప్ట్ హైలైట్ అంటే పులి. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ స్కిట్. గుడ్. క్రిష్ గారు ఏమంటారు? చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ మీ లవ్ ఇంటికి రమ్మంటాం, అక్కడికి ఆల్రెడీ ఒక అతను చనిపోయాడు, ఇదంతా బాగుంది. అందరూ బాగా చేశారు. డెడ్ బాడీ బాగుంది. సదాం ఆల్ ది బెస్ట్. కార్తీక రత్నం గారు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ నో సద్దాం బల్వీర్ రాజు అందరూ ముందు నుంచే తెలుసు. అండ్ పులి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది అబ్బా. మేము షూటింగ్ చేస్తున్నాం ఒక సినిమాకి, అప్పుడు అక్కడ కనిపించాడు నిర్మల్ లో. మేము ఒక మూవీ షూటింగ్ చేస్తున్నాం సార్. మాకు కూడా స్కెడ్యూల్ తెలియదు మొత్తం. ఏ రోజు షూటింగ్ ఉందని మొత్తం లిస్ట్ ఉంది ఇంటి దగ్గర. ఎక్కడికి లొకేషన్ వచ్చేస్తున్నాడు. ఎస్టర్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా నచ్చిందండి. అప్పుడే యాక్ట్ మధ్యలో కూడా చెప్పాను, బామ క్యారెక్టర్ చాలా బాగా చేస్తున్నారు. ఆ బామ ఫీలింగ్ ఉంది. చాలా నచ్చింది నాకు మీ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.